పప్పు చెక్క తయారు చేయడం చూద్దాము ఒక కిలో బెల్లం తీసుకొని బెల్లం తడిచే వరకు వాటర్ పోసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి బెల్లం తడిచే వరకు మాత్రమే పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకుంటే పాకం లేటుగా వస్తుంది తక్కువ వాటర్ పోసుకుంటే తొందరగా వచ్చేస్తుంది పాకము కిలో పప్పులకి కిలో బెల్లం తీసుకోవాలి సేమ్ మెజర్మెంట్ ఉండాలి బెల్లం ఎంతైతే తీసుకుంటామో పప్పులు కూడా అంతే తీసుకోవాలి ఈరోజు పుట్నాల పప్పులతో చేస్తున్నాను పల్లీల పప్పులతో ఆల్రెడీ చేశాను మీరు చూడొచ్చు ఆ రెసిపీ ఆల్రెడీ చేశాను ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని పాకం వచ్చింది లేనిది చెక్ చేసుకోవాలి వాటర్లో మనం వేసే చుక్క కదలకుండా ఉంటే పాకం వచ్చినట్టు మనం వేసిన చుక్క కదలకూడదు అట్లా స్టేబుల్గా ఉండాలి పాకం వచ్చింది ఇప్పుడు ఆ పప్పులు ఇందులో పోసుకోవాలి మిక్స్ చేసుకోవాలి డిఫరెంట్గా రకరకాలుగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఒకే రకం కాకుండా రకరకాలుగా చేస్తూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బయట అసలు ఏమీ కొనుక్కోకూడదు కాబట్టి ఇంట్లోనే చేసుకోవాలి ప్లేటుకు నెయ్యి రాసి పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్లో పోసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి పాకంలో మొత్తం పప్పులు కలిసే విధంగా ప్లేటుకి నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా రాసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వాలి ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి కొంచెం మిగిలింది ప్లేటు నిండింది కాబట్టి కొంచెము మిగిలింది అది ఇంకొక ప్లేట్లో పోసుకోవాలి దీని మీద కొబ్బరి పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కొబ్బరి పొడి కూడా పంటికి పంట కింద పడుతూ ఉంటే టేస్ట్ ఇంకా రుచి మరింతగా పెరుగుతుంది మిగిలింది ఇంకొక ప్లేట్లో వేస్తున్నాను నెయ్యి రాసి ఇంకొక ప్లేట్కి అందులో వేస్తున్నాను ఒకరోజు పుట్నాల పప్పులతో చేసి పెట్టండి ఒకరోజు పల్లీల పప్పులతో చేసి పెట్టండి ఒకరోజు జీడిపప్పులతో చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కొబ్బరి పొడి పైన ఆ విధంగా చల్లుకుంటే టేస్టు బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ రెసిపీని కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్